ఎన్ఆర్ఐ ఫామ్ తరపున దగ్గర దగ్గర ఒక 1000 మంది మేమందరం కలిసి ముదలగడ పద్మనాభం గారు చేస్తున్నటువంటి ఈ ప్రతిఘటన గానివ్వండి లేకపోతే ఈ కాపుల కోసం ఆయన చేసిన త్యాగాన్ని గాని సపోర్ట్ చేస్తూ మేమందరం కలిసాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారైనా టీడీపీ అయినా సరే మా కాపు కమ్యూనిటీకి చాలా ప్రామిసులు చేసి మాటల్లో స్వర్గాన్ని చూపించారు చేతల్లో మాత్రం మాకు నరకాన్ని చూపిస్తున్నారని బాగా క్లియర్ గా అర్థమవుతుంది అమెరికాలో ఉన్నా సరే మేమందరం ఎన్ఆర్ఐస్ టీవీ చూస్తున్నాం अंदर ముదలగడ పద్మనాభం గారిని ఎలా అరెస్ట్ చేశారు వాళ్ళ అబ్బాయిని కర్రలతో ఎలా కొట్టారు అనే విషయం కూడా మేము క్లియర్ గా చూసామండి ఇలాంటి దుష్ట చర్యలకు వెళ్ళకుండా కాపులకు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో అది వెంటనే ఇచ్చి మీ మాట నిలబెట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టుకుంటూ ఉంటారని మేము కోరుకుంటున్నాం నా పేరు రత్నాకర్ నేను వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ కన్వీనర్ను రాష్ట్రంలో కాపులకు జరుగుతున్న అన్యాయం మీద శ్రీ ముదలగడ పద్మనాభ గారు చేస్తున్న పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వము కాపులకు బీసీల్లో చేరుస్తాం ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తాం ఇంకా ఎంతో చేస్తాం అని చెప్పి ఓట్లు తీసుకొని మోసం చేయడం చాలా దారుణమైన విషయము ఇక్కడ మేమందరం అమెరికాలో ఎన్ఆర్ఐ ఫోరం అంతా కలిసి ముదలగడ పద్మనాభం గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము ముదలగడ పద్మనాభం గారు కాపు కమ్యూనిటీ రిప్రజెంటేటివ్గా ఆయన ఫాస్ట్ అండ్ టు డెత్ వెళ్ళటం అనేది అదే చాలా దాన్ని అలౌ చేయటం అనేదే చాలా ఎక్కువ అలాంటిది ఆయనది వే ఆయన అరెస్ట్ చేయటం తర్వాత ఆ ఫ్యామిలీని హింసించటం తర్వాత ఆయన హాస్పిటల్లో హ్యూమిలియేట్ చేయటం ఆయన విల్కి అగేనెస్ట్గా వెళ్ళటం ఇవన్నీ చాలా చాలా ఆక్వర్డ్ థింగ్స్ అంటే ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఈ రకంగా చేస్తుందని నమ్మలేము మేము మీకు డెఫినెట్గా వచ్చే ఎలక్షన్స్లో కాపు వాళ్ళ మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే ఈ కమ్యూనిటీ మీతో పాటు నడవాలి అనుకుంటే మీతో పాటు నడుద్దామని చెప్పేసి అనుకున్నాము కానీ చూడగా ఏమిటంటే మీరు అలా తీసుకునేటట్టు లేరు కాబట్టి తప్పకుండా మీరు కాస్త రివర్స్ చేసి ఆయన్ని రిలీజ్ చేసి ఆయన చేసేటటువంటి రీజనబుల్ డిమాండ్స్ అన్నీ కాస్త ఫుల్ఫిల్ చేయగలిగితే స్పెషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కనుక చేయగలిగితే అది చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పడం అవుతుంది న్యూజెర్సీలో దాదాపుగా 700 నుంచి 800 మంది ఎన్ఆర్ఐ యూఎస్ఏ ఫోరం తరఫున ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఈ మధ్య మనం చూసినటువంటి ముద్రగడ గారి దీక్షని భగ్నం చేసిన తీరు అలాగే అతనిని హాస్పిటల్లో అతను పట్టపవలసిన తీరుని ఎండగడతాని కోసమే ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది ఇక్కడందరూ సమావేశమైన అందరూ కూడా ప్రశాంతంగా ఉన్న కాపులకు ఇచ్చినటువంటి హామీలని లేదా ప్రశాంతంగా ఉన్న కాపుల్ని రెచ్చగొట్టి వాళ్ళతో హామీలు ఇప్పించుకుని వాళ్ళకి బీసీ స్టేటస్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే గెలిచారో ఆ గెలిచిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీని అమలుపరచమని అడిగినటువంటి ముద్రగడ గారిని అలాగే ప్రశాంతంగా అక్కడ ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యుల్ని వెంటాడి మరీ కొట్టినటువంటి పోలీస్ జులుమును నశించాలని చెప్పి కూడా ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు ముద్రగడ గారి మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా అలాగే మీరు ఎన్నికలప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలని సత్వరం అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం